యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. దేవుడు ఈరోజు నుండి మిమ్మల్ని దీవించును గాక, మీ హృదయ వాంఛలు తీర్చుదురు గాక. ఇప్పుడు మనం క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాం కదా. అయితే యేసు ప్రభు మన హృదయాల్లో పుట్టాలి అంటే మనం ఏం చేయాలి? నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం చెప్పాలని ఒక పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. యేసు ప్రభు మన హృదయంలో జన్మించాలి. మరి ఆనాడు 2000 సంవత్సరాల క్రితం మరియ తల్లి గర్భంలో రూపుదిద్దుకున్న యేసు ఈరోజు మన హృదయంలో రూపుదిద్దుకోవాలి. అంటే మనం ఏం చేయాలి? ప్రభు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం చేశారు, మీతో పంచుకుంటాను. ముందుగా మన హృదయంలో మార్పు రావాలి, హృదయ పరివర్తన చెందాలి. అంటే మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడం అన్నమాట. రెండవది, మరి యేసు ప్రభు నుంచి మనం మన్నింపు తీసుకొని పశ్చాత్తాప పొందిన తర్వాత మనం ఆయన నుంచి క్షమాపణ పొంది మనము ఎవరిని క్షమించాలో వారిని మనం క్షమించాలి. ఆ తర్వాత వాక్యాన్ని పఠిస్తూ ధ్యానిస్తూ దాన్ని పరిశుద్ధ ఆత్మని పొంది ఆత్మ ద్వారా మనం నడిపించాలి, అంటే వాక్యాన్ని పాటించడానికి అన్నమాట. ఇంకా చివరిగా మనం పుణ్యక్రియలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. యేసు ప్రభు పశువుల పాకలో పుట్టారు కదా. అయితే ఇప్పుడు మనం మరి మన దేశంలో ఎంతోమంది పేదలు ఉన్నారు కనుక ఆ పేదలతో మనకున్నది పంచుకోవాలి. సామెతలు 22:9 ఏం చెప్తుందంటే, తన భోజనమును పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనను పొందుతాడు. రోజు కూడా మా అంటే మంచు జల్లు కుటుంబ సభ్యులు ప్రతిరోజు ప్రతి బుధవారం మా ఇంట్లో గృహకూడిక ఉంటుంది. బుధవారం మరి 10 నుంచి 2 వరకు అందరికీ మా కుటుంబ సభ్యులందరికంటే మంచు జల్లు కుటుంబ సభ్యులకి నేను చెప్తాను, మీరు ఇప్పటి నుంచి క్రిస్మస్ పండుగ ప్రారంభించాలి. ఒకవైపు పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందుతూ ఎవరిని క్షమించాలో క్షమిస్తూ లూకా సువార్త వాక్యాన్ని చదువుతూ పాటిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. తర్వాత పేదలతో పంచుకోవాలి, ప్రతిరోజు పంచుకోవాలి. ఒకరికి కొంచెం భోజనం పెట్టడం అయినా, మీ బట్టలు కొన్ని మీరు వాడుకోకుండా ఉండొచ్చు, కొన్ని పేదలకి ఇవ్వడం, ఏదో ఒక సహాయం. ఎందుకంటే ఒక పునీతుడు చెప్తాడు, ఒక పరిశుద్ధుడు దైవజనుడు, పరులకి సహాయం చేయని రోజు స్వర్గంలో వ్యర్థమైన రోజు. పరలోకంలో దేవదూతలు ప్రతిరోజు మనం చేసిన మంచి పనులు ఒక గ్రంథంలో రాస్తారు. అంటే మీ పేరు మీద, నా పేరు మీద ఒక గ్రంథం ఉంటుంది. నేను చేసిన మంచి పనులన్నీ కూడా, పేదలకి చేసిన సహాయం అంతా రాస్తారు. ఆ 24 గంటలు వాళ్ళు ఎదురు చూస్తారు, నా పేరు మీద ఉన్న దూత నా గ్రంథంలో రాయాలని. నేనేది చేయలేదనుకోండి, అది వ్యర్థమైపోతుంది అన్నమాట. అందుకని మనం ప్రతిరోజు మంచి పనులు చేయడం నేర్చుకోవాలి. నేను కాన్వెంట్ స్కూల్లో పెరిగాను, 4th క్లాస్ నుంచి అనమాట. క్రిస్మస్ రాగానే అంటే డిసెంబర్ అడ్వెంట్ అంటారు కదా, ఆగమన కాలం, ఒక క్రిబ్ పెడతారు మా హాస్టల్లో, మరి గ్రౌండ్లో అక్కడ జీసస్ పిక్చర్ అంటే పుట్టినవన్నీ క్రిబ్ పెట్టేసి ఒక డబ్బా పెట్టి పేదవాళ్ళ కొరకు బట్టలు కానీ అందులో వేయమంటారు. మేము అప్పుడు ఎంత 10 పైసలు కొనుక్కునేవాళ్ళ ఇంటర్వెల్లో, అది అందులో వేస్తే దాంతో పేదవాళ్ళకి బట్టలు ఇస్తే ప్రభు మన ఆత్మకి పరిశుద్ధ వస్త్రాలు తొడుగుతారు, పరలోకంలో మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది, ఆయన మన కొరకు రక్తం ఇచ్చారు, మీరు ఆయన కొరకు ఏమిస్తారు అని చెప్తే మేము ఎంత సంతోషంగా వేసేవాళ్ళం. మరి క్రిస్మస్ పండుగకి 2-3 రోజుల ముందు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్ చేసి సిస్టర్స్, అనాథ పిల్లలు మాతో పాటు వాళ్ళు పెరిగి చదువుకునేవాళ్ళు, సిస్టర్స్ చదివించేవాళ్ళు అన్నమాట, వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు, ఆయా వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు. క్రిస్మస్ డ్రామా అంటే అది నేటివిటీ వేసేసి ఇంకా దాని కొరకు ఎంతో ఎదురు చూస్తామన్నమాట. నేను ఈరోజు 10 పైసలు ప్రభు కొరకు నేను ఇవ్వగలిగాను అనుకునేవాళ్ళం. పేదలకి ఇచ్చినప్పుడు మాకేం చెప్తారంటే, మీరు బట్టలు యేసు ప్రభుకే తొడుగుతున్నారు, యేసు ప్రభుకే ఇస్తున్నారు అని చెప్పాడు. అలా మాకు చాలా సంతోషంగా ఉండేదన్నమాట. కనుక మీరు కూడా ఇప్పటి నుంచి ప్రారంభించండి. దానియేల్ గ్రంథంలో దానియేల్ నెబుకద్నెజర్తో చెప్తాడు, మహారాజా మీరు పేదలకి సహాయం చేయడం ద్వారా మీ పాపానికి పరిహారం చేసుకోండి అని చెప్తాడనమాట. మొదటిది పశ్చాత్తాపం. మీరు ప్రవక్తల గ్రంథాలని చూస్తే
ఏ గ్రంథమైనా తీసుకోండి, 16 మంది ప్రవక్తలు ఉన్నారు, యోవేలు 2:13-14 తీసుకున్నా మీరు పశ్చాత్తాపడండి. ప్రవక్తలందరూ కూడా పాపాలకి పశ్చాత్తాపడండి. దేవుడే మాట్లాడుతున్నాడు 2 దినవృత్తాంతములు 7:14లో, మీరు మీ పాపములకు పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొనిన ఎడల, వినయాన్ని ప్రదర్శించిన ఎడల నేను మీ పాపములను మన్నించి మీ దేశాన్ని స్వస్థపరుస్తాను. ఒక వ్యక్తిని కాదు, అందరినీ స్వస్థపరుస్తాను. అందుకే మన దేశం కొరకు కూడా, మన దేశ పాపాలని కూడా ఒప్పుకుంటూ మనం ప్రార్థన చేయాలి. దానియేలు 9లో అలాగే ప్రార్థన చేస్తాడు. దానియేలు 9:1-20 మనం కూడా అలా పాపాలను ఒప్పుకోవాలి. మరి పాత నిబంధన నుంచి మనం కొత్త నిబంధనలోనికి వస్తే అక్కడ మార్కు సువార్త ముందుగా రాయబడింది అన్నమాట. మార్కు సువార్తలో ముందు బాప్తిస్మ యోహాను యొక్క బోధన ఉంటుంది. 1వ అధ్యాయంలో 4వ వచనం చూస్తే బాప్తిస్మ యోహాను ఏం చెప్తాడంటే, మీరు హృదయ పరివర్తన చెందండి, పాప క్షమాపణ పొంది హృదయ పరివర్తన చెందండి, అంటే మీ హృదయంలో మార్పు రావాలి అని మాట్లాడుతున్నాడు. ఈ మట్టి దేహము అనే మట్టి కుండలో దేవుడు తన ఆత్మ నుంచాడు శ్వాస ఊదడం ద్వారా. కనుక దేవుడు ఆత్మ కనుక మన ఆత్మనే ఆయన చూస్తాడు. ఆయన కాన్సన్ట్రేషన్ అంతా మన ఆత్మ మీదే, ఎందుకంటే ఈ ఆత్మని పరలోకానికి తీసుకెళ్ళాలి. కనుక శరీరానికి సంబంధించిన ఆచారాలు మనుషుల్ని రక్షించవు. ఇది అందరూ తెలుసుకోవాలి. కొంతమంది ఇలా వస్త్రధారణ చేసుకోవాలి ఇలా, అది కాదు. మీరు హృదయ పరివర్తన చెందండి అని బాప్తిస్మ యోహాను బోధిస్తాడు. 6 నెలల తర్వాత యేసు ప్రభు కూడా తన సువార్తని ప్రారంభిస్తూ మార్కు సువార్త 1:15 చెప్తాడు, కాలము సంపూర్ణమైనది, సువార్తని విశ్వసించండి, హృదయ పరివర్తన చెంది. మళ్ళీ చెప్తానయ్యా ఎడిటర్, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి. కాలం అయిపోయింది, ఇంకా యేసు ప్రభు వచ్చే కాలం. అప్పుడైతే మొదటిసారి వచ్చాడు, ఇప్పుడు 2వ రాకడ సమయం కూడా సంపూర్ణమైంది. అన్నింటికీ తుది సమయం వచ్చింది. నేను ఉదయకాలంలో బైబిల్ చదువుతుంటే పేతురు లేఖను చదువుతూ ఉన్నాను. మొదటి లేఖ 3-4 అధ్యాయాలు, అంటే లేఖ చదివితే మొత్తంగా చదివేస్తాను అన్నమాట. అన్నిటికీ తుది సమయం వచ్చింది. దేవుని యొక్క సహనం మీ రక్షణ కొరకు ఆయన ఇచ్చినటువంటి ఒక అవకాశంగా భావించండి. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ ఫర్ అస్ టు కంటిన్యూ ఇన్ ద సిన్ బట్ టు కమ్ అవుట్ ఆఫ్ సిన్. కృపగలిగిన దేవుడు పాపంలోంచి బయటికి రావాలని కోరుకుంటాడు, పాపంలో కంటిన్యూ కావడానికి కాదు. యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. అంటే యేసు ప్రభు వచ్చేసాడు పరలోకం నుంచి ఇక్కడికి. దేవుని రాజ్యం అంటే దేవుడే. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ నేను వచ్చేసాను దేవుని రాజ్యం. కనుక మీ హృదయంలో మార్పు చెందాలి, హృదయ పరివర్తన చెంది సువార్తని విశ్వసించండి అని చెప్పాడు అన్నమాట. హృదయ పరివర్తన అంటే లోపల మార్పు. పశ్చాత్తాప పడండి అని చెప్తున్నారన్నమాట. పశ్చాత్తాపం అంటే ఇంగ్లీష్లో రిపెంటెన్స్. మరి గ్రీక్లో రాయబడింది నూతన నిబంధన, అక్కడ ఏమని వాడబడింది అంటే మెటనోయి. మెటనోయి అంటే వెళుచున్న మార్గము వెనక్కి తిరగడం అన్నమాట. రీబెండ్ లాగా తీసుకోవచ్చు, పోతున్న మార్గాన్ని యూటర్న్ తీసుకుంటాను చూడండి రోడ్ మీద. అలా అంటే మీరు లూకాస్ వార్త 15:20 అంటే 15వ అధ్యాయం నుంచి చూస్తే 15వ వచనం నుంచి కానీ, అక్కడ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుంచి దూరంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పందులు కాసే యజమానిని ఆశ్రయించి పందులు కాస్తూ పందుల పొట్టు తినాలంటే కూడా దొరకదు. చాలా దయనీయమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో అనుకుంటాడు, నా తండ్రి దగ్గర ఒక పనివాడుగా ఉంటే కూడా చాలా బాగుంటుంది, చీచి ఇలాంటి జీవితం నేను జీవించకూడదు అని ఆయన, నేను మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి రావాలి అని అనుకుంటాడు. కనువిప్పు కలుగుతుంది అన్నమాట లూకా 15:20. ఇక్కడ పందుల యజమాని సైతానికి సాదృశ్యంగా, పందులు పిచాచులు డెవిల్స్కి సాదృశ్యంగా ఉన్నాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చేయాలా అనుకొని తండ్రి దగ్గరికి వస్తాడనమాట. తండ్రి దగ్గరికి తిరిగి రావడమే రిపెంటెన్స్ అన్నమాట. తండ్రి నుంచి వేరు కావడమే పాపం. ఒక చెట్టు నుంచి కొమ్మ వేరైతే ఆ కొమ్మ చూడండి, ఊడ్చేసి ప్రొద్దునే మున్సిపాలిటీ వాళ్ళు మంటలో కాల్చేస్తారు. అందుకే నేను ద్రాక్షావల్లి మీరు రెమ్మలు, అలా మన ఆత్మ దేవుని ఆత్మతో అంటి పెట్టుకొని ఉండాలి. తిరిగి వస్తాడు తప్పిపోయిన కుమారుడు, తండ్రితో అంటాడు, తండ్రి
నేను దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నా పాపాలు క్షమించండి అని తండ్రిని క్షమాపణ అడుగుతాడనమాట. కానీ తండ్రి మాత్రం కౌగిలించుకొని, ఎదురు వెళ్ళి కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, ఆ మురికి బట్టలు తీసేసేయండి, కొత్త బట్టలు వేయండి అంటే పాపాన్ని తొలగించి నీతి వస్త్రాలు కప్పుతున్నాడనమాట. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేసి మనల్ని నీతిమంతులుగా చేస్తుందన్నమాట. Romans 5:8 చెప్తా ఉన్నారు. నీతి వస్త్రాలు తొడిగి ఉంగరాన్ని తొడుగుతాడు. ఉంగరం అంటే అధికారం. యేసు ప్రభు మనల్ని తన రక్తం ద్వారా విమోచించి మనకి పరిశుద్ధాత్మనిచ్చి, మీరు నా నామంలో, మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని బోధించండి, నా నామంలో దయ్యాలను వెళ్ళగొట్టండి, అన్య భాషల్లో మాట్లాడండి, పాములనెత్తి పట్టుకోండి, ప్రాణాపాయమైన తిన్నా తాగిన హాని కలగదు, నా మీరు రోగుల మీద హస్తం ఉంచితే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. Mark 17:20 వరకు ఉంటుందన్నమాట. అంటే దేవుడు మనల్ని లోకానికి పంపించింది పాపంలో మరణించుటకు కాదు, కానీ యేసు ప్రభులాగా పరిశుద్ధాత్మని పొంది సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టి అందరినీ పరలోకానికి తీసుకొని రావడం. సైతాన్ రాజ్యం ఎక్కడ? హృదయంలో ఉన్న సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టడం. అంటే దేవుని రాజ్యం అంటే దేవుడే, యేసు ప్రభు వాక్యం, పరిశుద్ధాత్మ, తండ్రి దేవుడు. అది పొంది ఈ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమైనప్పుడు పరలోకానికి ఆ పరిశుద్ధాత్మ తీసుకెళ్తారు. అది దట్స్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్ అన్నమాట. అలా తప్పిపోయిన కుమారునికి ఎలా జరిగిందో ఇప్పుడు మనకు అది జరగాలి. అదే క్రిస్మస్ పండుగకి సిద్ధపాట అన్నమాట. అలా పాపాలకి పశ్చాత్తపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు తను చేసిన పాపం, పరాయి స్త్రీతో పాపం చేసినప్పుడు ఎందుకు ఇలా పాపం చేశావని మరి 2 Samuel 12 నాతాను దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు పశ్చాత్తపడి నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. 2 Samuel 12:12 ఆ తర్వాత తను దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడతాడు. 51 తన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, ప్రభా నేను తల్లి గర్భంలో పాపిగా రూపుదిద్దుకున్నాను, నన్ను మన్నించు, నీ రక్తంలో నన్ను కడు, హిస్సోప్తో కడుగు అంటే నీ రక్తంలో కడు, నాకు నాలో శుద్ధ హృదయాన్ని సృజించు. ఇప్పుడు శుద్ధమైన హృదయాన్ని మనం సృజించుకోవాలి. ఆయన పశ్చాత్తాపడు, ఆ పశ్చాత్తాప మనం కూడా పొందాలన్నమాట. అలాగే మనం జక్కయ్యను చూస్తే Luke 19:1-10 చూస్తే యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్తారు. నేను మీ ఇంట్లో ఉండదలిచాను. అప్పుడు జక్కయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానిస్తాడు. యేసు ప్రభు సన్నిధిలో ఆయన పాపాలు ఆయనకు తెలిసి, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ఎందుకంటే ఆయన ట్యాక్స్ కలెక్టర్, ఎరికోలో అన్యాయంగా ట్యాక్స్ కలెక్ట్ చేశాడు, న్యాయంగా ఎంత తీసుకోవాలో దానికంటే ఎక్కువ తీసుకున్నాడు. అప్పుడు అంటాడు, నా ఆస్తిలో సగం పేదలకి ఇస్తాను, ఇంకా ఎవరి దగ్గర అన్యాయంగా 100 రూపాయలు తీసుకున్నా 200 తీసుకున్నానో 400 ఇస్తాను, పరిహారం చెల్లిస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. అంటే రక్షణ అంటే సొటేరియా గ్రీక్లో, అంటే పాపాలు మన్నించబడతాయి, సైతాన్ అధికారం నుంచి విడుదల, ఆరోగ్యం, అభివృద్ధి, మరి నిత్య జీవం అన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. యేసు ప్రభు ఉన్నారు, జక్కయ్య దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు జక్కయ్య పాపాలను ఒప్పుకొని పరిహారం చెల్లిస్తా అంటున్నాడు. మనం కూడా, మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం అండి, మేము బాప్తిస్మం తీసుకున్నాం అండి, కానీ మీరు ఎవరెవరి దగ్గర దోచుకున్నారు ఆ డబ్బు తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, అప్పుడే మీకు రక్షణ వస్తుంది. యేసు ప్రభు కృపాకాలం ఇది కనుక ఆ కృపను మీరు పొందాలంటే మీరు ఎవరికి అన్యాయం చేశారో వాళ్ళకి మీరు తిరిగి న్యాయం చేయాలి. నేను ఒక సాక్ష్యం విన్నా CBN చెన్నైలో ఒక వ్యక్తి చిట్ ఫండ్స్ అంటారు కదా, బిజినెస్ చేస్తూ మరి చాలామంది మోసం చేశారని ఆయన కూడా మాయమైపోయి రాత్రికి రాత్రి భార్య బిడ్డలతో బెంగళూరు వెళ్ళిపోయాడంట. ఎందుకంటే ఆయన చాలామందికి ఇవ్వాలన్నమాట 10 లక్షల వరకు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బెంగళూరులో ఫ్రూట్ చిన్నగా గంపలో పండ్లు అమ్ముకుంటూ అది పెద్ద పెద్దగా అయిపోయింది. అప్పుడు ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ద్వారా యేసు ప్రభుని నమ్ముకున్నాడు, రక్షణలోకి వచ్చాడు. అక్కడే జక్కయ్య యొక్క వాక్యం ఆయనను కదిలించి ఆయనతో దేవుడు మాట్లాడారు, నువ్వెవరెవరికి ఇవ్వాలో ఇవ్వు, లేదంటే వాళ్ళ కన్నీళ్లు దేవుని దగ్గర ఉంటాయి, నీకు రక్షణ రాదు. ఆయన ప్రతిరోజు బిజినెస్లో 1000 రూపాయలు లాభం వస్తే 500 ప్రక్కన పెట్టి, 5000 లాభం వస్తే అట్లా సగం ప్రక్కన పెట్టి 10 సంవత్సరాలు పట్టిందంట 10 లక్షలు పోగు చేయడానికి. అప్పుడు చెన్నై వెళ్ళి
అప్పటికే రాసుకున్నాడు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో వాళ్ళ అడ్రస్లు కనుక్కొని వెళ్ళి అందరికీ ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఎందుకు అని అంటే ఆయన చెప్పాడు, నేను యేసు ప్రభుని అంగీకరించాను కనుక ఇదిగో ఇలా ఎవరిని నేను అన్యాయం చేయకూడదు కనుక ఎవరిది వాళ్ళకి ఇస్తున్నా. అప్పుడు వాళ్ళు అన్నారంట, నిజంగా మీ యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్పి. ఇది రక్షణ అంటే పశ్చాత్తాపం అంటే తెలుసుకోనండి. అందరికీ అన్యాయం చేసి రోజు చర్చికి వెళ్తున్నాం, ప్రొద్దున ఒక చర్చి సాయంకాలం ఒక చర్చి కాదు. మీ పాపం మిమ్మల్ని వెంటాడకముందే, ఎవరి కన్నీళ్ళు మీకు తగలకముందే మీరు ఎవరికి అప్పున్నారో ఇచ్చేసేయండి. రోమా 13:8 చెప్తుంది, మీరు ఎవరికి ఏది అప్పు ఉండకూడదు. మీరు ఉండవలసిన ఒకే ఒక అప్పు పరస్పరము ప్రేమించుకొనుట, పరస్పరము ప్రేమ కలిగి ఉండుట, ధర్మశాస్త్రమును నెరవేర్చుట. మీరు ఎవరినైనా ప్రేమిస్తే అన్యాయం చేయరు, మీ పిల్లలకి మీరు అన్యాయం చేయరు, కనుక ఎవరికి అన్యాయం చేయకూడదు. ఇప్పటి నుంచి క్రిస్మస్ పండుగ లోపల ఎవరికి ఏది ఇవ్వాలో మీరు ఇచ్చేయండి. ఇవ్వలేకపోతే టైం తీసుకోండి, తర్వాత ఇస్తానని చెప్పండి. అంతేకాని సెల్ ఫోన్ మార్చడము, మాయమై తిరగడము, అలా అవుతే ఒకరోజు సైతానికి దొరుకుతారు. చాలామంది నేను విన్నాను, డబ్బు ఎగ్గొట్టి మాయమైన వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారని కొన్ని సంవత్సరాల తర్వాత. అది మీకు జరగకూడదని నేను చెప్తున్నాను. రెండవది మన్నింపు అన్నమాట. యేసు ప్రభు సన్నిధిలో పాపాలని ఒప్పుకొని ఇప్పుడు చెక్కయ్యలాగా, దావీదులాగా, తప్పిపోయిన కుమారుడిలాగా ఆయన అందరి పాపాలు మన్నిస్తాడు. అందరి పాపాలు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని మన్నిస్తాడు. అలాగే మనం కూడా ఇతరులను మన్నించాలి. అదే యేసు ప్రభు చెప్పారు మత్తయి 6:14, పరుల తప్పులను మీరు మన్నిస్తే మీ తప్పులను కూడా పరలోకంలో ఉన్న మీ తండ్రి మన్నిస్తాడు. అలాగే కొలొస్సీలో 3:12 పౌలు రాస్తూ ఉన్నాడు, మీరు దేవునికి చెందిన పరిశుద్ధమైన బిడ్డలు, ప్రియమైన బిడ్డలు, దేవునికి ప్రియులను పరిశుద్ధులను కనుక దయా కనికరము ఓర్పు సహనము ధరించుకొనండి. ప్రభు మిమ్ము క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమించుకొనండి. బైబిల్లో నాకు చాలా ఇష్టమైంది ఏంటి తెలుసా, కొలొస్సీ 3:12-17 వరకు అన్నమాట. ఒకరినొకరు మన్నించుకొనండి, సహించుకొనండి. ఏదైనా మనస్తాపం ఉంటే సహించుకొనండి. ప్రతిరోజు భార్యాభర్తలు ఇంట్లో మన్నించుకోవాలి, అత్తకోడళ్ళు మన్నించుకోవాలి, అన్నదమ్ములు మన్నించుకోవాలి. సైతానికి అవకాశం ఇవ్వద్దు. మీరు కోపం లోపల పెట్టుకొని పడుకున్నారంటే ఆ కోపము, ఆ కక్ష సైతాన్ ఉండడానికి ఇల్లు అన్నమాట. ఏమంటారు, సింహాసనం హృదయంలో. పాముకి పుట్ట ఉంటే పాము ఎట్లా ఉంటుందో కక్ష ఉన్న వాళ్ళలో ఒక పాము పుట్ట అన్నమాట కక్ష. అప్పుడు పాము ఉన్నట్లుగా సైతాన్ ఉంటాడు. పాము ఏం చేస్తుంది, కాటేస్తుంది కదా. అందుకే మన్నించలేని వాళ్ళు చూడండి, ఎలర్జీ, ఆస్తమా, సైనస్, పార్షల్ పారాలిసిస్ ఇవి వస్తూ ఉంటాయి. ఉన్న వాళ్ళందరూ అలా ఉన్నారని కాదు, బట్ సర్టెన్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. క్షమించిన వాళ్ళు ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మీరు చూడండి, యోసేపు మరి జైల్లో ఉంటాడు. అప్పుడు దేవుడు యోసేపే అనుకుంటున్నాడనమాట, ఎందుకు మా అన్నయ్యలు నన్ను అమ్మేశారు, నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశా, అన్నయ్యలు ప్రేమతో వెతుకుంటూ వచ్చాను, ఎక్కడ మరి మందలు గొర్రెలు కాస్తున్నారని నన్ను బావిలో వేశారు, ఇష్మాయిల్కి అమ్మేశారు, ఇష్మాయిల్ పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ దగ్గర నేను ఎంత బాగా పనిచేశాను ప్రభా, 11 సంవత్సరాలు ఆయన ఆస్తులు ఎన్ని పెరిగాయి, నా మీద ఎంత కేసు పెట్టి, క్రిమినల్ కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు మంచి చేస్తున్నాను, నాకెందుకు చెడు జరుగుతుంది. మీరు కూడా అలా అనుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతాడు అంతరాత్మలో, యోసేపు నీవు మీ అన్నయ్యని, పోతీఫర్ భార్యని, పోతీఫర్ని అందరినీ మన్నిస్తే నీ కొరకు దేవుడు ఐగుప్తులో గవర్నర్ పొజిషన్ పెట్టాడు, నువ్వు మన్నిస్తే అక్కడికి వెళ్తావు. 2 సంవత్సరాలు యోసేపు హృదయపూర్వకంగా మన్నిస్తాడు, వెంటనే గవర్నర్ అవుతాడు. తర్వాత ఆయన అన్నయ్యలు వచ్చినప్పుడు వాళ్ళని మన్నిస్తాడు. లోపల ఆల్రెడీ మన్నించి అయిపోయింది అన్నమాట, ఉన్నత స్థానంలో ఉంటారు. అలాగే మీరు ఎవరిని మన్నిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అపొస్తల కార్యాలు 7:60 స్టీఫెన్ మర్డర్ని ప్లాన్ చేస్తాడు, సౌల్ అనే యవనస్తుడు అనమాట. కానీ స్టీఫెన్ ప్రాణాలు పోతూ, ప్రభా నా ఆత్మని గైకో అని, ఇదిగో ఈ పాపం వీరి మీద మోపకు, రాళ్ళేసి కొడతారు. కుట్ర పన్నుతాడు స్టీఫెన్ మర్డర్కి సౌల్. వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్, గమాలియేల్ దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకుంటారు. కానీ ప్రాణం పోతూ సౌల్ అలా నిలబడి ఉంటాడు. స్టీఫెన్ ప్రాణాలు పోతూ, ఇదిగో ఈ పాపం వీరి మీద మోపకు ప్రభా అంటాడు చివరి మాటగా. సౌలు స్టీఫెన్ని గమనిస్తూ అతనిలో
పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ మాటకి ఆయన మారిపోయి గొప్ప దైవ సేవకుడు అవుతాడనమాట. ఇలా చాలా ఉన్నాయి. యేసుప్రభు పేతురు యేసుప్రభుని ఎరగనను బొంకుతాడు, కానీ పునరుత్థానం తర్వాత మీరు చూడండి యోహాన్ 21లో ఈ వీళ్ళు వెళ్ళి తిబేరియా సరస్సులో చేపలు పడుతూ ఉంటారనమాట. పేతురు అతనితో పాటు ఇంకొక 6 వెళ్తారు. నేను చేపలు పట్టబోతున్నానంటే మేము కూడా నీ వెంట వస్తాం. అప్పుడు వాళ్ళు చేపలు పడుతూ ఏం దొరకకుండా ఉంటాయి. యేసుప్రభు ఒడ్డున వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తూ అంటారు, బిడ్డలారా నీ వద్ద తినటకు ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్తారు. అటువైపు వల వేయండి, కుడివైపున పడవకి కుడివైపున వల వేయండి అని వల వేస్తే వల చిరిగాని చేపలు పడతాయి. అప్పుడు మొదటి సంఘటన లూకాసువార్త 5లో మొదటి సంఘటన యోహాన్కి గుర్తొస్తుంది. ఆయన ప్రభువే అని చెప్పగానే పేతురు ఆవేశంగా సముద్రంలోకి దూకి యేసుప్రభు దగ్గరకు వస్తాడు. యేసుప్రభు బ్రేక్ఫాస్ట్ చేసి తయారు చేసి తినండి బిడ్డలారా అని చెప్పి పేతురుని పక్కకు తీసుకొని వెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవునంటే మళ్ళీ అడుగుతాడు, నేను నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు. అయితే నా గొర్రెలు మేపు. ఎంత బాధ్యత అప్పచెప్పాడు చూడండి. యేసుప్రభు నిజంగా మన్నించాడు కాబట్టి పేతురు గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన ఆ రాతి మీద ఆ దేవుడు తన సంఘాన్ని కట్టుకొని ఇప్పుడు ప్రపంచం అంతటా సువార్త వచ్చింది. మీరు ఎవరిని మన్నిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. తండ్రులకి, మరి నేను చెప్తున్నాను, కుమారులకి అత్తలకి కోడలకి మనం ఒకరినొకరు మన్నించుకున్న తర్వాత మూడోదిగా ఏం చేయాలంటే వాక్యాన్ని పఠించాలి. లూకా సువార్త, క్రిస్మస్ పండుగకి చదివే సువార్త లూకా సువార్త. పౌలు బోధించిన దాన్ని లూకా రాస్తాడు. అయితే ఈ లూకా సువార్తలో కూడా మరియ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తుంది. ప్రభు నీకు తోడై ఉన్నారు, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు. ఎలా అంటే పరిశుద్ధాత్మ నీపైకి వేంచేసి వస్తాడు. అంటే వాక్యము పరిశుద్ధాత్మ రెండు కలిసి ఆమె గర్భంలో యేసు ప్రభులాగా రూపుదిద్దుకున్నారు. ఈ సత్యం మీరు చాలా గ్రహించాలి అని నేను కోరుకుంటున్నాను. యేసు ప్రభువే వాక్యం అని యోహాను 1:14 చెప్తాడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. దేవుడు ఆ వాక్కు ద్వారానే సమస్తాన్ని సృష్టించాడు, నిన్ను నన్ను మరి వృక్షాలు జంతువులు అన్నీ కూడా కంటికి కనిపించే ప్రతి ఒక్కటి కూడా ఈ వాక్యం ద్వారానే సృష్టించాడు అన్నమాట. అయితే ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. ఆదిలో ఎప్పటి నుంచో ఉంది వాక్యం. మానవుడిగా జన్మించవలసిన టైం, మన కొరకు సిలువలో మరణించిన టైం వచ్చినప్పుడే ఆయన మానవుడవుతాడు. మరియ తల్లి గర్భంలో మానవుడవుతాడు. ఇప్పుడు మనం కూడా ఆ వాక్యం అంటే యేసు ప్రభుని మనము హృదయంలో స్వీకరించి పరిశుద్ధ ఆత్మని మనం పొందితే, ఎందుకంటే వాక్యం ఎంతగా మనం చదివి దాన్ని పాటించడం మొదలు పెడతామో పరిశుద్ధ ఆత్మ వచ్చి మన ఆత్మతో కలుస్తారు. మన హృదయంలో దేవుని ఆత్మ ఉంటుంది, కలిసి వాక్యం ప్రకారం జీవించడానికి, దేవుని విధేయించడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. అందుకే హీఈస్ అవర్ హెల్పర్, సహాయకుడు అనమాట. వాక్యంలో ఇలా వ్రాయబడి ఉన్నది కదమ్మా, కనుక ఇలా జీవించు అని చెప్తాడనమాట. కనుక ఈ యేసు ప్రభు వాక్యము యేసు ప్రభువులాగా మానవుడు కావాలి. వర్డ్ బికమ్స్ ఫ్లెష్. ఇఫ్ వర్డ్ హ్యాస్ టు బికమ్ ఫ్లెష్, వర్డ్ హ్యాస్ టు బీ దేర్ కదా. వాక్యము మానవుడు కావాలంటే వాక్యం చదవాలి. అప్పుడు చాలా వాక్యం చదివామనుకోండి, అప్పుడు యేసు ప్రభు తల చేతులు కాళ్ళు అంతా కూడా ఫార్మేషన్ కావాలి కదా, ఒక పసిబిడ్డలాగా. కాబట్టి అంత వాక్యం చదవాలన్నమాట. చదివి చదివిన దాన్ని మనం పాటిస్తూ ఉండాలి. ఈ నెలకి మీరు లూకా సువార్త పెట్టుకొని ఏది మీరు చదువుతారో, పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎలా నడిపిస్తాడో, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నేను ప్రభు దాసురాలని మరియ తల్లి చెప్పినట్లే మనం కూడా ప్రభువా ఈ మాట చొప్పున నాకు జరుగునుగాక, నేను జీవించాలి కనుక నీ ఆత్మని నాకు దయచేసి దయచేయండి పరలోక తండ్రి. పరిశుద్ధాత్మను అడగాలి నేను వాక్యం ప్రకారం జీవించాలి అని. మీరు ఏది చదువుతారో దాన్ని పాటించడం నేర్చుకోనండి. యేసు ప్రభు మీలో జన్మిస్తాడు. యేసు ప్రభు జన్మిస్తే ఒకటే ఒక ముందు చెప్తున్నాను, మీ హృదయంలో ఆయన జన్మిస్తే ఫస్ట్ సైన్ ఏంటంటే మీకు జాయ్ ఉంటుంది.
ఆనందం ఉంటుందన్నమాట. గొర్రెల కాపర్లు యేసుప్రభుని చూసి ఎంతో ఆనందించారు. ఆ తర్వాత చివరిగా పుణ్యక్రియలు చేయడం అన్నమాట. దేవుడు తన కుమారుని ఇచ్చారు, యేసుప్రభు ఏమో తన ప్రాణాన్ని రక్తాన్ని ఇచ్చారు. గాడ్ ఈజ్ ద గివర్, కాబట్టి మనం కూడా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి. తన భోజనాన్ని పేదలతో పంచుకునే కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. ప్రతి ఒక్కరు ఇస్తూనే ఉండాడు. ఒక ట్రెడిషన్ ఏం చెప్తుందంటే, మరియ తల్లి యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు వెళ్ళి ఆయనను దర్శిస్తారు కదా, ఆరాధిస్తారు, అప్పుడు ఏదైనా వాళ్ళకి ఇవ్వాలని, ఆమె ఇంటికి ఎవరు వచ్చినా ఏదైనా ఇవ్వాలని. నాకు కూడా దేవుడు అదే పెట్టారనమాట. అప్పుడు ఏది లేక యేసుప్రభుని చుట్టిన పొత్తి గుడ్డలు చింపి కొంచెం కొంచెం ఇస్తుందంట. అందుకే ఇప్పుడు మనం హోలీ ల్యాండ్ వెళ్తే అక్కడ బట్ట పెట్టి, యేసుప్రభు పుట్టిన చోట తెల్లని వస్త్రాలు పెట్టి తెచ్చి అందరికీ ఇస్తాం కదా. అలా మీరు కూడా అందరికీ ఇవ్వండి. గాడ్ ఈజ్ ద గివర్, సో యు ఆల్సో బీ ద గివర్. మరి తన చెప్పాను సామెతలు 11:25లో, నీరు పోసే వాళ్ళకి దేవుడు నీళ్లు పోస్తారు. మీరు ఎంతగా ఒక నదిలాగా అందరికీ సహాయం చేస్తారో దేవుడు నదిలాగా మీకు సహాయం చేస్తారు. ఎల్లప్పుడూ ఆయన కృప మీ మీద ఉండాలంటే మీరు కూడా మీ కృప మీకంటే తక్కువ ఉన్న పేదల మీద ఉండాలి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. గాడ్ విల్ బ్లెస్ అస్ ఫస్ట్, దెన్ హీల్ మేక్ అస్ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. క్రిస్టియన్స్ ఇతరులకి బ్లెస్సింగ్గా లేకపోతే క్రిస్టియన్స్ కాదు. కనుక రోజు ఇవ్వడం నేర్చుకోండి, రోజు ఇవ్వండి. అప్పుడు దేవుడే మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని దీవిస్తారు. అబ్రహాం సారాలు అన్నం పెట్టినప్పుడు ముగ్గురికి ఎవరో అని తెలియకుండా, మరి వాళ్ళు దేవుడు దూతలను తెలియకుండా, అప్పుడు దేవుడు లోపలికి వచ్చి వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడు, అంటే ఫలిస్తుంది అన్నమాట. మీరు కూడా ఫలిస్తారు. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక, దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభుని మాకు కానుకగా ఇచ్చారు. మీకు వందనాలు యేసయ్యా. మీరు మా కొరకు పశువుల పాకలో కన్యమరియకి జన్మించి అనేక మంచి విషయాలు బోధించి మమ్మల్ని రక్షించడానికి మీరు సిలువలో బలిగా అర్పించబడ్డారు. మీ రక్తాన్ని ఇచ్చారు, మీ ప్రాణాన్ని ఇచ్చారు, మీకున్న సర్వస్వాన్ని ధారపోశారు. అయ్యా, ఆ కృప, ఆ రక్షణని మేము పొంది, మీరు మాకు ఇచ్చిన రక్షణని పొంది, చీకటిలోంచి వెలుగులోనికి వచ్చి పాపాలకి పశ్చాత్తాపడి మేము అందరినీ మన్నించి ప్రభా వాక్యాన్ని చదివి పాటించి ప్రకటించే కృప, అన్నిటికంటే ముఖ్యంగా పేదవాళ్ళకి సహాయం చేసే మంచి మనసు మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ క్రిస్మస్కి యేసు ప్రభు మీ హృదయంలో జన్మించుదురుగాక. ఆమెన్.